డెంగీ విష జ్వరాలతో జనం ఇబ్బందులు పడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. జగిత్యాలలో మీడియాతో మాట్లాడిన ఆయన, రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీని అమలు చేయవలసిన పరిస్థితి నెలకొందన్నారు. రాష్ట్రంలో గత నెల రోజులుగా విష జ్వరాలు పెరిగిపోతుంటే మరోవైపు ప్రాణాంతకమైన డెంగ్యూ, చికెన్ గున్యా లాంటి వ్యాధులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఒకే బెడ్ మీద ముగ్గురు నుంచి నలుగురికి వైద్యం అందిస్తున్న పరిస్థితి నెలకొనగా డెంగీ మరణాలు లేవని ప్రభుత్వం చెప్తుందన్నారు. కానీ పత్రికల్లో డెంగ్యూతో ప్రజలు చనిపోతున్నారని రోజు వార్తలు వస్తున్నాయన్న మాజీ మంత్రి, ప్రభుత్వం నిజాలను దాచిపెట్టినంత మాత్రాన వ్యాధులు తగ్గవన్నారు. జగిత్యాల జిల్లాలో దాదాపు 50,000 మందికి పైగా విష జ్వరాలు బారిన పడితే 18,000 మంది మాత్రమేనని కాకిలెక్కలు చెప్తున్నారని దుయ్యబట్టారు. 20 మందికి పైగా డెంగ్యూ, చికెన్ గున్యా లాంటి ప్రమాదకరమైన విష జ్వరాలతో మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సర్కారు మొద్దు నిద్ర వీడి విష జ్వరాల నుంచి ప్రజలను కాపాడాలని కోరారు. ఎంతో బాధ్యత వహించి జిల్లాల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా తక్షణమే చర్యలు తీసుకొని ప్రజలను కాపాడవలసినటువంటి, తక్షణమే ఈ విష జ్వరాలను అరికట్టేటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరాన్ని ఈ ప్రభుత్వం అయితే గుర్తిస్తున్నట్టుగా మనకు కనబడతలేదు. రాష్ట్రంలో ఒక్క ఆగస్టు నెలలో చూసినట్టయితే ప్రభుత్వము చూచాయిగా ప్రకటించినటువంటి లెక్క ప్రకారమే దాదాపు 8.5 లక్షల మంది విష జ్వరాలతోటి, డెంగ్యూ జ్వరంతో ఈ రాష్ట్రంలో బాధపడుతున్నారని ప్రకటించింది. అంటే ప్రభుత్వము 8.5 లక్షలు అంటే నాకు తెలిసి ఒక 50 లక్షల మందితో జ్వరంతో బాధపడుతున్నట్టుగా మనం భావించవచ్చు. మరి ఇటువంటి సమయంలో కూడా ప్రభుత్వం ఏమైనా దీని మీద చర్యలు తీసుకుంటుందా అంటే శూన్యం, ప్రజాపాలన శూన్యంగా కనబడతా ఉంది.